వట్టతలతో బాధపడుతున్నారా? లేటెస్ట్ టెక్నిక్ తో శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్ లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. వెల్కమ్ టు సుమన్ టీవీ, నేను గౌతమ్. వరల్డ్ కప్ ఫస్ట్ మ్యాచ్ లో భాగంగా నిన్న డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ వర్సెస్ రన్నర్ అప్ న్యూజిలాండ్ జరిగింది. న్యూజిలాండ్ మ్యాచ్ మొత్తాన్ని ఏకపక్షంగా మార్చేసింది. ఈ వరల్డ్ కప్ కంటే ముందు కూడా ఇంగ్లాండ్ న్యూజిలాండ్ ని 3-1 తేడాతో వన్డే సిరీస్ లో చిత్తు చేసిన పరిస్థితి. సో వరల్డ్ కప్ వచ్చేసరికి న్యూజిలాండ్ మీద పెద్దగా అంచనా లేవు. అందులోనూ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కెప్టెన్ విలియమ్సన్ అందుబాటులో లేకపోయేసరికి న్యూజిలాండ్ పేపర్ మీద కొంచెం బలహీనంగానే కనిపించింది. కానీ మ్యాచ్కి వచ్చేసరికి అసలు సిసలు ఛాంపియన్ ఆట తీరు కనపరిచింది న్యూజిలాండ్. అటు బౌలింగ్లోనూ ఇటు బ్యాటింగ్లోనూ విజృంభించి ప్రత్యర్థి ఇంగ్లాండ్, ప్రపంచ విజేత ఇంగ్లాండ్ని మట్టి కరిపించింది. ఒకసారి మ్యాచ్ హైలైట్స్ ఏంటో చూద్దాం రండి. ఎస్, ఇక్కడ డేవిడ్ కాన్వే, రచిన్ రవీంద్ర ఇద్దరూ కూడా నిన్న మ్యాచ్ని ఒంటి చేత్తో విజయ తీరాలకు చేర్చారు. ఎస్, టాస్ గెలవగానే న్యూజిలాండ్ బౌలింగ్ తీసుకుంది. అందరూ ఆశ్చర్యపోయారు, ఎందుకంటే పిచ్ చూస్తే కొంచెం ఫ్లాట్గా కనిపిస్తుంది, కానీ బౌలింగ్ తీసుకున్నారు ఏంటండి. కానీ న్యూజిలాండ్ డిసిషన్ ఎంత కరెక్టో చెప్పడానికి ఎక్కువ ఓవర్లు కూడా టైం తీసుకోలేదు. పవర్ ప్లేలోనే ఇంగ్లాండ్ జట్టు త్వరగా వికెట్లు కోల్పోయిన పరిస్థితి. ఇంగ్లాండ్ జట్టులో ఒక్క రూట్ మినహాయిస్తే ఎవరూ కూడా 50 రన్స్ చేయలేదు. రూట్ 77 పరుగులతో రాణించాడు. ఒక్క న్యూజిలాండ్ బౌలర్లు విజృంభిస్తున్నారు. ఇన్ స్వింగ్, అవుట్ స్వింగ్, షార్ట్ పిచ్ బంతులతో వాళ్ళని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఎట్లా ఉండబోతుంది ఇన్నింగ్స్, 300 పరుగులు దాటుతారా అని కూడా అనిపించిన పరిస్థితి. కానీ న్యూజిలాండ్ బౌలర్లు ఎక్కడా కూడా ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ని కుదురుకునే అవకాశం ఇవ్వలేదు. ఎస్, ఇక్కడ చూస్తున్నాం టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ బెయిర్ స్టో, అట్లాగే మలన్ కూడా ఇద్దరిని కూడా అటు శాంట్నర్ ఇటు హెన్రీ అవుట్ చేసి త్వరగా పెవిలియన్కి పంపించారు. డేవిడ్ మలన్ 14 పరుగులకే అవుట్ అయ్యారు. తర్వాత బెయిర్ స్టో 33 పరుగులతో, తర్వాత వన్ డౌన్లో వచ్చిన రూట్ 77 పరుగులతో రాణించడంతో ఇంగ్లాండ్ ఆ మెరుగైన స్కోర్ చేయగలిగింది. ఎస్, టాప్ ఆర్డర్లో అనుభవజ్ఞుడైన బ్యాట్స్మెన్ ఎంత ఇంపార్టెంటో నిన్న రూట్ ఇన్నింగ్స్ మరోసారి కూడా రుజువు చేసిన పరిస్థితి ఉంది. ఓ పక్కన న్యూజిలాండ్ బౌలర్లు బౌల్ట్ చెలరేగుతున్నాడు, హెన్రీ 3 వికెట్లో చెలరేగాడు, శాంట్నర్ 2 వికెట్లు, రచిన్ రవీంద్ర 1 వికెట్, గ్లెన్ ఫిలిప్స్ 2 వికెట్లు. అంటే న్యూజిలాండ్ బౌలింగ్లో పార్ట్ టైం వచ్చినటువంటి గ్లెన్ ఫిలిప్స్ కూడా 2 వికెట్లు తీశాడు. దీంతో ఇంగ్లాండ్ శిబిరంలో వికెట్లు పడుతున్నా కూడా పిచ్ స్పిన్కు సహకరిస్తుందని ఒక చిన్న కాన్ఫిడెన్స్ అయితే కనిపించింది. ఎందుకు, ఇంగ్లాండ్ టీంలో 3 స్పిన్నర్లు ఉన్నారు. ఆదిల్ రషీద్ ఉన్నారు, మొయిన్ అలీ ఉన్నారు, లియామ్ లివింగ్స్టోన్ కూడా స్పిన్ బౌలింగ్ చేయగలరు. బోత్ సైడ్స్ ఆఫ్ స్పిన్ వేయగలరు, లెగ్ స్పిన్ వేయగలరు. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా 250-270 పరుగులు చేసినా కూడా గెలవచ్చు అన్న ఒక కాన్ఫిడెన్స్తో అయితే వాళ్ళందరూ వెళ్ళారు. ఇక్కడ ఇంగ్లాండ్ బ్యాటింగ్లో చెప్పుకోదగ్గింది ఏమనుందంటే అది రూట్ ఇన్నింగ్స్ మాత్రమే. రూట్కి మాత్రం బట్లర్ కాసేపు ఇచ్చి పార్ట్నర్షిప్ని అయితే బిల్డ్ చేశారు. తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరిని కూడా న్యూజిలాండ్ బౌలర్లు కుదురుకోనైతే ఇవ్వలేదు. ఇక న్యూజిలాండ్ ఇన్నింగ్స్కి వద్దాం. న్యూజిలాండ్ మొత్తం ఇన్నింగ్స్లో 2 ఓవర్లోనే తొలి బంతికి యంగ్ అవుట్ అయిపోయిన డకౌట్గా వెనుతిరగ్గానే వెంటనే క్రీజ్లోకి ఎవరు వస్తారా అని చూశారు. అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టే రచిన్ రవీంద్ర వచ్చారు. తన్ని ఫస్ట్ డౌన్ అయితే పంపించి న్యూజిలాండ్ బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ అయితే ఇచ్చింది. రావడంతో విజృంభించిన ఆట తీరు కనపరిచారు. పవర్ ప్లేలో కొద్దిగా డ్యామేజ్ చేస్తాడు రచిన్ అని మాత్రమే అనుకున్నారు. కానీ పవర్ ప్లే డ్యామేజ్ కాదు, ఇంగ్లాండ్ బౌలింగ్ని అయితే ఉతికి ఆరేసిన పరిస్థితి అక్కడ కనిపించింది. మరో ఎన్ని నుంచి కాన్వే కూడా దొరికినట్టు కూడా సిక్స్లు ఫోర్లతో ఏడాపేడా బౌండరీలు బాధిస్తారు. మళ్ళీ ఇద్దరు కూడా లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్మెన్సే. సో ఇంగ్లాండ్ బౌలింగ్ ఎక్కడ కూడా కుదురుకునే పరిస్థితి అయితే కనిపించలేదు. ఇంగ్లాండ్ బౌలింగ్ విశేషాలు ఒకసారి చూద్దాము. వోక్స్ 45 రన్స్ ఇచ్చారు 6 ఓవర్లో, శామ్ కరణ్ 6 ఓవర్లో 47 రన్స్ ఇచ్చి 2 మెయిన్ వేడిన్స్, అంటే 4 ఓవర్లో 47 రన్స్ ఇచ్చారు. మొదట వికెట్ తీసి తర్వాత మెయిడిన్ ఇచ్చినా కూడా తర్వాత శామ్ కరణ్ బౌలింగ్ అయితే రచిన్ రవీంద్ర కావచ్చు, డేవిడ్ కాన్వే కావచ్చు వదిలిపెట్టిన పరిస్థితి. ఇక స్పిన్నర్లు చూద్దాం. మొయిన్ అలీ 9 ఓవర్లో 60 రన్స్ ఇస్తే ఆదిల్ రషీద్ 7 ఓవర్లో 47 పరుగులు ఇచ్చారు. లివింగ్ స్టోన్ 3 ఓవర్లో 24 పరుగులు ఇచ్చారు. ఇక్కడ వుడ్ గురించి చెప్పుకోవాలి. ఇంగ్లాండ్ బౌలింగ్లోనే ఒక పదునైన ఆయుధం, అత్యంత స్పీడ్తో డెలివరీస్ వేస్తూ ఉంటాడు. కానీ కేవలం ఉడితో కూడా 5 ఓవర్లు వేయించిన పరిస్థితి ఉంది. ఎందుకంటే 5 ఓవర్లకే 55, ఉతికి ఆరేస్తున్న పరిస్థితి అటు డేవిడ్ కాన్వే కావచ్చు, రచిన్ రవీంద్ర. సో న్యూజిలాండ్ బ్యాటింగ్ మొత్తం కూడా మ్యాచ్ని ఏకపక్షంగా అయితే మార్చేసిన పరిస్థితి అయితే చాలా క్లియర్గా కనిపించింది. సో విలియమ్సన్ లేకపోతే కొంచెం వీక్గా ఉంటారు, అట్లాగే మా వైపు 15 బౌలర్లు ఉన్నారని ఇంగ్లాండ్ భావించినా కూడా న్యూజిలాండ్ ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. సో ఈ మ్యాచ్లో అయితే అట్లాగే రెండు రికార్డులు కూడా నమోదైన పరిస్థితి. కాన్వే రచిన్ల 2 వికెట్ భాగస్వామ్యం ప్రపంచంలో న్యూజిలాండ్ తరఫున ఏ వికెట్కైనా 273 పరుగులు అత్యధికం. సో ఇదొక రికార్డ్. అట్లాగే అత్యంత చిన్న వయస్కుడుగా కేవలం 23 ఏళ్ల వయసులోనే రచిన్ రవీంద్ర వరల్డ్ కప్లో సెంచరీ చేసిన
కివీస్ బ్యాట్స్మెన్గా కూడా రికార్డ్ నెలకొల్పారు. సో ఇది ఇంగ్లాండ్ న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్. న్యూజిలాండ్ అయితే ఒంటి చేత్తో మ్యాచ్ని గెలిపించారు. అటు కాన్వే కావచ్చు, రచిన్ రవీంద్ర కావచ్చు, బౌలర్లు కూడా విజృంభించారు. సో ప్రపంచకప్లో ఇంకా భిన్న వేదికల మీద మిగిలిన టీంలతో కూడా న్యూజిలాండ్కి మ్యాచ్లు ఉన్న నేపథ్యంలో ప్రత్యర్థి టీంలన్నిటికీ కూడా ఒక బలమైన సంకేతాలు అయితే న్యూజిలాండ్ టీం పంపించింది. మమ్మల్ని ఏమాత్రం తక్కువ అంచనా వేయొద్దు, మాదైన రోజున విజృంభించి మా ఆటగాళ్ళు జట్టుని విజయ తీరాలకు చేరుస్తారని కూడా మెసేజ్ పంపింది. మరోవైపు ఇంగ్లాండ్ కూడా తక్కువ చేయడానికి ఏం లేదు, రేపు స్టోక్స్ వచ్చి చేరితే ఇంకా బలం పెరుగుతుంది. అటు ఆల్రౌండర్ కావచ్చు, బ్యాటింగ్ కావచ్చు, బౌలింగ్ కావచ్చు. సో ఇక నెక్స్ట్ మ్యాచ్లపై కూడా ఇదే విశ్లేషణ కొనసాగుతూనే ఉంటుంది. థ్యాంక్ యూ.